నిజమే దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులకు పంట పెట్టుబడి అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. అన్నదాతలను సంఘటిత శక్తిగా మార్చడమే రైతు సమన్వయ సమితుల లక్ష్యమన్నారు. రాష్ట్రంలో విత్తనాలు ఎరువుల కొరత లేకుండా చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని గుర్తు చేశారు. మరోవైపు రైతు బంధు పథకం ద్వారా రైతులకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని 10 ప్రారంభిస్తున్నట్లు తెలిపారు రాష్ట్ర సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి. రాష్ట్రంలో సుమారు 58 లక్షల మంది రైతులకు 6,000 కోట్ల రూపాయలు పెట్టుబడి అందిస్తున్నామన్నారు. అన్నిటికి మించి ఈ రాష్ట్రం వ్యవసాయాధారమైన రాష్ట్రమని, ఈ దేశమే వ్యవసాయ ఆధారితమని, ఇప్పటికీ 55% పైగా ప్రజలు వ్యవసాయం మీదనే బ్రతుకుతున్నారని, ఆ వ్యవసాయ రంగాన్ని బాగు చేసుకోకపోతే, ఆ రైతాంగానికి విశ్వాసం ఇవ్వకపోతే అది ప్రభుత్వమే కాదని పూర్తిగా వ్యవసాయ రంగం పైన దృష్టి పెట్టి ఈ 4 సంవత్సరాలు, అంతకుముందు 14 సంవత్సరాలు ఎట్లయితే ఉద్యమ దీక్ష చేసినారో ఈ 4 ఏండ్లు రైతు దీక్షలో ఉన్న ముఖ్యమంత్రి గారి అద్భుతమైన మేధస్సు నుంచి వచ్చిన ఈ గొప్ప కార్యం రైతు బంధు పథకం. పెట్టుబడి కూడా రైతు జేబులో ఉంటే, అది వర్షాకాలం రావడానికి 10-15 రోజులు ముందే ఉంటే, ఏ పంట పెట్టాలనో ఏ విత్తనం తెచ్చుకోవాలనో రైతు ముందే నిర్ణయించుకుంటాడు. ఆ రకంగా రైతు కూడా ఒక ప్రణాళికాబద్ధంగా వ్యవసాయం చేయాలంటే రైతుకు ఆ ధైర్యం ఉండాలి, రైతు జేబులో డబ్బులు ఉండాలి అని చెప్పి తీసుకున్న కార్యక్రమం ఇవాళ రైతు బంధు కార్యక్రమం, పెట్టుబడికి మద్దతు ఇచ్చే కార్యక్రమం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఈ దేశంలో మొట్టమొదటిసారిగా రైతాంగాన్ని ఆదుకోవడానికి 3 ప్రధాన కార్యక్రమాలు తీసుకున్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇవాళ రికార్డుల ప్రక్షాళన పూర్తి చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో 58 లక్షల మంది రైతు ఖాతాదారులకు ఇప్పుడు ఈ రైతు బంధు పథకం కింద 6,000 కోట్లు చెల్లించబోతుంది. ఈ 10వ తారీఖు నుంచి, మే 10 నుంచి 17వ తారీఖు వరకు 8 రోజుల పాటు మరి వివిధ గ్రామాల్లో, వివిధ క్లస్టర్ మొత్తం ఒక ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చూస్తే ఇవాళ 3,091 మంది మరి బృందాలుగా ఏర్పడి ప్రతి గ్రామాన్ని సందర్శించి అక్కడే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ఒకవైపు పట్టాదారు పాస్బుక్లు అందజేయడం, రెండవ వైపు చెక్కులు ఇచ్చేటువంటి కార్యక్రమానికి మనం పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. ఈ రైతు బంధు పథకం కింద గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా రిజర్వ్ బ్యాంక్తో మాట్లాడి, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, మన 6,000 కోట్లు ఇతరులకు మళ్లించకుండా కేవలం రైతులు తెచ్చే రైతు బంధు చెక్కుల మాత్రమే డబ్బులు ఇవ్వడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.